हेलो माय डियर फ्रेंड्स, दिस इज पीवी फ्रम पीवी स्मार्ट स्टडी यूट्यूब चैनल। ई रोज़ వెలుగు పేపర్లో నిరుద్యోగ తెలంగాణ అనే శీర్షిక మీద పెద్ద వార్త వచ్చింది। రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న బాధలు ఇబ్బందులు గురించి ఇవ్వడం జరిగింది। అంటే అన్ని అంశాల గురించి క్రోడీకరించి ఇవ్వడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి అనే సాయి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు ఉండవు అనే సాయికి వెళ్ళడానికి కావాల్సిన అంశాల గురించి దీంట్లో వీళ్ళు పొందుపరచడం జరిగింది। అడపాదడప చిన్న చిన్న నోటిఫికేషన్ లేచినా అవి వివిధ కారణాల చేత కేసుల చేత అది ఫిలప్ కావట్లేదు। లక్ష ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయి। అవి ఫిలప్ చేస్తే నిరుద్యోగులకు ఉపయోగపడతాయి అనేది దీంట్లో సారాంశం। అట్లనే ఒకే నోటిఫికేషన్లో సివిల్కి ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। వాళ్ళ ట్రైనింగ్ కూడా పూర్తవుతుంది, కానీ కొందరు స్పెషల్ పోలీసుకు సంబంధించి వాళ్ళకి ఇంతవరకు ట్రైనింగ్ ఇవ్వకపోవడం, వాళ్ళకి ఉద్యోగం వచ్చినా ట్రైనింగ్కి పిలవకపోవడం వల్ల ఎప్పుడు పిలుస్తారో అర్థం కాకపోవడం, వాళ్ళు చాలామంది రోజు కూలికి వెళ్ళే పరిస్థితికి రావడం గురించి ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది। మిత్రులారా, ఏది ఏమైనా 6 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నామని ఈ విషయం దీంట్లో ఇవ్వడం జరిగింది। దాదాపు కొందరు రోడ్డున పడుతున్నారు ఉద్యోగాలు లేక అనేది ఇక్కడ సారాంశం। దాదాపు చాలా డిపార్ట్మెంట్లో ఇంకా ఖాళీగా ఉన్నాయి। రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో 151,116 ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం। ఇప్పటివరకు 58,240 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది, అంటే సుమారు 100,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నట్లే ఇక్కడ లెక్కల్లో అర్థమవుతుంది। వాటికి తోడు ప్రతి నెల దాదాపు 500 మంది ప్రతి నెల రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా। ఈ రిటైర్మెంట్ అయిన పోస్టులు కూడా ఆటోమేటిక్గా కొన్ని యాడ్ అవుతాయి। వీటికి సంబంధించి కొన్ని ప్రత్యక్ష భర్తీలు కొన్ని పరోక్ష భర్తీలు చేసే అవకాశం ఉంటుంది। రాష్ట్రంలో ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ నుంచి 29,000 చిల్లర పోస్టులు, అట్లనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా దాదాపు 11,000 చిల్లర పోస్టులు భర్తీ చేయడం జరిగింది। అట్లనే హెల్త్ డిపార్ట్మెంట్లో 1,600 నియర్లీ, పంచాయతీ కార్యదర్శులు ఒక 9,355 పోస్టులు భర్తీ చేయడం జరిగింది, అంటే గురుకులాల్లో ఒక 5,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది। ఏది ఏమైనా రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది, కాబట్టి ఒక అంచనా ప్రకారం దాదాపు నిరుద్యోగుల సంఖ్య 5 లక్షల వరకు ఉన్నట్లు ఈ పేపర్లో న్యూస్ ఇవ్వడం జరిగింది మిత్రులారా। అట్లనే ప్రతి సంవత్సరం క్వాలిఫికేషన్ పూర్తి చేసుకున్న వ్యక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది, కాబట్టి నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగినట్లుగానే భావించవచ్చు। అయితే సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ల కోసం చూస్తూ గవర్నమెంట్ వివిధ డిపార్ట్మెంట్ నుంచి 100,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం, నోటిఫికేషన్లు వేస్తారేమని ఆశతో సంవత్సరాల తరబడి కష్టపడడం వల్ల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉండడం, పాపం నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుత్సాహానికి గురవడం, ఒకవేళ నోటిఫికేషన్లు వచ్చినా కోర్టు కేసుల వల్లనో మరో కారణాల వల్లనో లీగల్ ఇష్యూస్ వల్ల కొంత డిలే కావడం, అట్లానే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఇంకా ట్రైనింగ్కు పిలవకపోవడం, ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది మిత్రులారా। ఈ న్యూస్ని వీళ్ళు కవర్ చేయడం జరిగింది। ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే గ్రూప్ 1 గురించి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంతవరకు డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, దాదాపు 128 పోస్టులు ఉన్నట్లు ఆ మధ్య ప్రకటించడం జరిగింది। మరి ఆ పోస్టుల సంగతి ఏమైందనేది ఇందులో మాత్రం 128 పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరణ రాలేదని చెప్పి సర్వీస్ కమిషన్ చెప్పడం జరిగిందని చెప్తున్నారు, కానీ మరి అది ఏం జరిగిందనేది తెలియదు। గ్రూప్ 1 తెలంగాణలో ఒక నోటిఫికేషన్ జరిగినప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోస్టుల విభజన జరిగిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, అది డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు। ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే అది కోర్టు కేసుల వల్ల పోస్టులు డివైడ్ చేసుకొని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, అంటే ఏపీఎస్సీ పెట్టుకుంది టీఎస్పీఎస్సీ పెట్టుకుంది, అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు, దానికి సంబంధించి ఏమైంది అనేది కూడా ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది మిత్రులారా। ఇంకా అట్లనే టీఆర్టీకి సంబంధించిన ఊసు లేదు, అంటే టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిఎస్సీని ప్రభుత్వం టీచర్ రిక్రూట్మెంట్గా అంటే టీఆర్టీగా మార్చింది। రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా ఒక్కసారి టీచర్ల పోస్టులను భర్తీ చేసింది। రాష్ట్ర వ్యాప్తంగా 8,792 టీచర్ పోస్టుల భర్తీకి 2007 అక్టోబర్ 21 టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వగా కోర్టు కేసులు ఇతరత్ర కారణాల వల్ల ఇది ప్రాసెస్లో జాప్యం జరిగింది। అనేక ఆందోళన అనంతరం పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది,
గత 6 ఏళ్లుగా వేలాది మంది టీచర్లు రిటైర్ అయినప్పటికీ మళ్ళా టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రులారా. టెట్ గురించి అసలు ముచ్చటే లేదు, టీఆర్టీ ఊస్ లేదని ఇవ్వడం జరిగింది. ఇక నిరుద్యోగ భృతి గురించి కూడా, అంటే ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి గురించి ఉండే, కానీ ఇప్పుడు నిరుద్యోగ భృతి గురించి ఊస్ లేదు అని న్యూస్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. వెలుగు పేపర్లో ఈరోజు వచ్చిన న్యూస్ కాలం ఇది. దీంట్లో అన్ని రకాల అంశాలను లేవనెత్తడం జరిగింది. ఏది ఏమైనా నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రంలో 1000 కళ్ళతో ఎదురు చూడడం అయితే తెలుస్తూనే ఉంది. అట్లనే వాళ్ళని ట్రైనింగ్ లేక కూడా వాళ్ళు చాలా చాలా ఇబ్బందులకు గురి కావడం, కూలీ నాలి చేసుకొని బతకడం, మాతో పాటు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరికీ ట్రైనింగ్లు అవుతున్నాయి, మాకు ఉద్యోగం వచ్చినట్టు కూడా మాకు మర్చిపోయేటట్టున్నామని వాళ్ళకు వాళ్లే మాట్లాడుకునే పరిస్థితుంది. చాలామంది హమాలి పనికి పోతున్నట్టు కూడా ఈ పేపర్లో రాయడం జరిగింది. చాలా డిస్టిక్ పేపర్లలో కూడా, ఆ మధ్య సాక్షి పేపర్లో కూడా వీటికి సంబంధించిన ఒక ఆర్టికల్ నేను చదివాను వాళ్ళకి ట్రైనింగ్ లేదని. ఇక ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతున్నట్లు, 60 లేదా 61 సంవత్సరం పెంచుతున్నట్లు వార్తలు కూడా రావడం జరిగింది మిత్రులారా. ఒకవేళ దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వపరమైన విధానం అది, దాన్ని మనం ప్రశ్నించే అవకాశమే ఉండదు. ప్రభుత్వం యొక్క అవసరాలు, ప్రభుత్వం యొక్క ఇబ్బందులు అనేది ఉంటాయి మిత్రులారా. దానివల్ల కూడా నిరుద్యోగం కొంత పెరుగుతుందని, నిరుద్యోగుల్లో కొంత ఆందోళన జరుగుతున్నమాట వాస్తవమే. సరే, దానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం దగ్గర సరైన విధానాలు ఉంటాయని ఆశిద్దాం. ఏది ఏమైనా నిరుద్యోగ తెలంగాణ కాస్త నోటిఫికేషన్లు పడి నిరుద్యోగుల కళ్ళల్లో సంతోషం నింపాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ, ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలని కోరుకుంటూ, ప్రభుత్వం దీని మీద పెద్ద మనసుతో దృష్టి పెట్టాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీవీ స్మార్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.